గ్రాండ్ ఫినాలే. నువ్వేం చేస్తున్నావు? టైటిల్ గెలిచాక ఎలా పోజ్ కొట్టాలి, ఎలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎలా ఫోటోగ్రాఫ్ చేయాలి, అదే చూస్తున్నా. ఓహో, నువ్వేంటి ఖాళీగా ఉన్నావు? నువ్వు ప్రాక్టీస్ చేయవా? నేను ఆల్రెడీ టైటిల్ కొట్టాక ఇంట్లో ఎక్కడ పెట్టాలి ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే వచ్చి టైటిల్ తీసుకొని వెళ్ళడానికి ఇది ఏమైనా పశువుల దొడ్డ రష్మి అడ్డా. అదంతా పవర్ఫుల్ డైలాగ్ చెప్తుండే, సైలెంట్ కూర్చుంటే దేపి మోహన్ లాగా ఏదో చెప్పు. ఏ వర్షం, ఏంటి ఓ ఉరుముతున్నావు, అంత సీన్ పనికిరాదమ్మా. డైలాగ్ చెప్పండి, వచ్చింది చెప్పడం కాదు, సిచ్యువేషన్ సింక్ అవ్వాలి. ఏ వర్షం, ఏ వర్షం. హ్యాట్స్ ఆఫ్ రా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. మైండ్ బ్లోయింగ్ ప్రతి ఎనర్జీ సూపర్ రాజు. ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రాజు. 8-7 మొహాలు వేసుకొని చూస్తారంటరా, వాయించండి. ఫుల్ అండ్ ఫుల్ ఎనర్జీ. టైటిల్ గెలవాలంటే ఎలాంటి కాకరబోతులు చేయాలి? కాకరబోతులు కాదవి, కసరత్తులు. నీకు ఇంకో 10 సీజన్లు అయినా తెలుగు రాదమ్మా. మరి నాకు? నీకు తెలివి రాదమ్మా. సుధీర్, ఇప్పుడు ఒకవేళ టైటిల్ నువ్వు కొట్టావనుకో ఏం చేస్తావు? రష్మిని గట్టిగా హక్ చేసుకుని ఓదారుస్తాను. టైటిల్ ఒకవేళ రష్మి గెలిచింది అనుకో ఏం చేస్తావు? ఇంకా గట్టిగా హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తాను. గాడ్ గిఫ్టెడ్ రమ్మి. నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. కళ్ళతో ఎక్స్ప్రెషన్లు, నోటితో డైలాగ్లు. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా?
ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? సింహాల మధ్యలోంచి వచ్చే ఆ సింహాద్రిని చూస్తారా? పేర్లోనే వైబ్రేషన్ ఉంది, స్క్రీన్ మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది, అండ్ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ఉంది. మా హీరో మా హీరో అంటున్న వాళ్ళందరికీ మేమంతా ఒక్కటే అని చెప్పిన హీరో, హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ఈటీవీలో